హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీజీఎఫ్ ఫ్యాషన్స్. ఈరోజు కోట్ మోడల్ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో డిజైన్స్ అనేది చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారుగా, ఇదైతే బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట. దాని పేపర్ మీద డ్రా చేశాను. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గ్యాలరీలో సేవ్ చేసుకుని దాని ప్రింట్అవుట్ తీసుకుని అలాగైనా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫ్రీ హ్యాండ్ తోటైనా డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఈ టైప్ వస్తుంది. మీరు ఇందులో వీడియోలో చూపించిన విధంగా అలాగైనా యాజ్టీ డ్రా చేసుకోవచ్చు. 11 inches డిజైన్ ఇది. లేదు అనుకుంటే జూమ్ చేసుకుని పెద్దగా అయినా డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్కి మిడిల్లో అనమాట, కటింగ్ ఎక్కడి నుంచి చేసాం ఆ మిడిల్లో అక్కడ వేసుకోవాలి. నేను హ్యాండ్తో చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్లో అన్నది వస్తుంది డిజైన్. అండ్ కోట్కి వచ్చేసరికి చూడండి, ఇది సైడ్ డిజైన్, వన్ సైడ్ డిజైన్ సేమ్ హ్యాండ్ మీద ఉన్నదే, కాకపోతే దీని లెంత్ ప్రకారం కొద్దిగా పెద్దగా ఎక్స్టెండ్ చేసాం డిజైన్. ఇది గ్యాలరీలో సేవ్ చేసుకున్నాక స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకుంటాం కదా, తర్వాత ట్రేసింగ్ పేపర్స్ దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో. ఆ ట్రేసింగ్ పేపర్ మొబైల్ మీద పెట్టి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైడ్లో జూమ్ చేసుకోవచ్చు. తక్కువ ఇంకా అంత లెంత్ వద్దంటే జూమ్ అవుట్ చేసుకుంటే చిన్నదిగా కూడా వస్తుంది. మనకు కావాల్సిన లెంత్ ప్రకారం మనం అది డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి బార్డర్ ఇచ్చాం కదా కట్ వర్క్ స్టైల్లో, ఇది ఆల్రెడీ చూపించాను. 2 inch లెంత్, 0.75 inch విడ్త్లో కట్ చేసిన పేపరు. అలాగా మనం మొత్తం అంత డిజైన్ డ్రా చేసుకున్నాక ఎక్కడ కావాలో చుట్టూరా రౌండ్ బార్డర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ టైప్లో ఇలా చేసుకుంటే మనకి బార్డర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు. కాకపోతే నేను పేపర్తో ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్క కర్వు పెర్ఫెక్ట్గా సేమ్గా ఈక్వల్గా వస్తుందని చెప్పి నేను పేపర్ అనేది కట్ చేసుకున్నాను. అలా అయితే ఈజీగా అయిపోతుంది. ఫ్రీ హ్యాండ్తో అయితే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగైతే ఇంక పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం అవుట్ సైడ్ అవుటర్ లేయర్ మొత్తం అనమాట, మనం ఎక్కడ వరకు కావాలంటే అక్కడి వరకు కర్వ్స్ అన్నవి అలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. మన ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కూడా డిజైన్స్ అనేవి అయితే అప్లోడ్ చేశాను. సింపుల్గా ఇంట్లోనే ఉండి మనం స్టిచ్చెస్ అనేవి వస్తే కనుక ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ వర్క్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.